అందరికీ అండి ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ టూ ఏటీసీ మరియు వన్ ఏటీసీలో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్ అయితే ఇప్పుడు పంపించడం అయితే జరుగుతుందనమాట ఈ అడ్మిట్ కార్డు ఎవరికి వచ్చింది అదే కింద అయితే కామెంట్ చేయండి అయితే దీనికి వచ్చేసి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు సిలబస్ ఏముంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇలా చాలా డౌట్స్ అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిఫై చేసుకుందాం బ్రదర్ ముందుగా వచ్చేసి మనం వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటే మాత్రం కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కను బెల్ కన అయితే యాక్టివేట్ పెట్టుకొని వాటితో పాటు అడ్మిట్ కార్డు ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదు అనే వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వచ్చేసి చాలా మందికి అయితే అడ్మిట్ కార్డు అయితే రావడం అయితే జరిగిందన్నమాట వాటిలో ఉన్న విశాఖపట్నం నుండి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు వాట్సాప్లో అడ్మిట్ కార్డు అయితే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకుంటే వాళ్ళు పంపించినటువంటి ఎన్యులపేట్ ఏమైనా ఉంటే దీనిలో వచ్చేసి ఇక్కడ చూసుకుంటే దాని పేరు యూఎల్ఆజీ ఇతను వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బ్రదర్ మిట్ కార్డ్ వచ్చేసి ఇదే అనమాట దీనిపైన వచ్చేసి ఇక్కడ వాళ్ళ రిజిస్టర్ ఐడి నెంబర్ అనమాట అది ఇక కింద వచ్చేసి ఉమాడి ఎల్లాజీ అతని పేరు అనమాట ఇక కింద వచ్చేసి వాళ్ళ ఫాదర్ పేరు తర్వాత బ్రదర్ ఇతను అప్లై చేసినటువంటి పోస్ట్ వచ్చేసి క్లీనర్ ఏ కేటగిరీ కింద ఓబీసీ కేటగిరీ కింద క్లీనర్కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది వీటికి అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇతనికి ఇక ఇతనికి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ చూసుకుంటే రోల్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సప్లై డిప్యూటీ తిరుమలగిరి నియర్ సఫిల్గూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ తెలంగాణ అనమాట ఫైవ్ త్రిపుల్ జీరో వన్ ఫైవ్ అయితే బ్రదర్ ఇతనికి వచ్చేసి సికింద్రాబాద్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై మూడు టూ థౌసండ్ ట్వంటీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అంటే మీకు టూ అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అయితే మీరు రిపోర్టింగ్ చేయాల్సిన టైం వచ్చేసి బ్రదర్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే ఒక ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది వాటితో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఈ రెండు అయితే మీరు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది వాటితో పాటు మీకు ఏదైతే పోస్టులు అయితే వచ్చిందో అడ్మిట్ కార్డు ఒరిజినల్ ఇదైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు ముందుగా వచ్చేసి బ్రదర్ మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఈ ఎగ్జామ్లో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ కానీ లేకుంటే ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ కి సిలబస్ ఏమేమి ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి వచ్చేసి ఇరవై ఐదు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇరవై ఐదు మార్కులకు ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ దీనిలో యాభై క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది యాభై మార్కులకు ఇక జనరల్ ఇంగ్లీష్ నుంచి యాభై క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది యాభై మార్కులకు ఇక లాస్ట్ ఆప్టెడ్ క్వశ్చన్లు అయితే ఇరవై ఐదు వస్తాయి ఇరవై ఐదు మార్కులు అనమాట అంటే ఒక క్వశ్చన్కి వన్ మార్క్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక టైం వచ్చేసి మీకు ఎగ్జామ్కి టైం వచ్చేసి టూ అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే అయితే ఉంటుంది చాలా మంది తెలుగులో ఉంటుందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనమాట క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ఎట్టు పరిస్థితుల్లో కూడా అయితే ఉంటుంది ఓన్లీ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఇక ఈ క్వశ్చన్ పేపర్లు వచ్చేసి నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకు టూ అవర్స్ టైమ్ తీస్తారు ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేపర్కి వచ్చేసి మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే వాళ్ళు వచ్చేసి మీకు నెగిటివ్ మార్క్స్ వన్ బై ఆ వన్ బై టూ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు బట్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పెట్టండి బ్రదర్ ఇక తెలియని క్వశ్చన్ల మీరు అటెంప్ట్ చేసి ఉన్న మార్క్స్ను కూడా మీరైతే పోగొట్టుకోకండి తర్వాత వచ్చేసి మీకు ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీకు టెన్త్ బేస్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే అనమాట వెరీ వెరీ సింపుల్ అనమాట కింద వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు కింద వచ్చేసి అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అనమాట ఇంగ్లీష్ నెమరికల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ వేటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి అనేది కింద అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ పడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ అవుట్ చేసుకోండి ఇంతే బ్రదర్ ఈ వీడియో ఎవరైతే ఈ ఎగ్జామ్కి రాయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చి మన ఛానల్ తరపున మరియు నా తరపున ఆల్ ది బెస్ట్ బ్రదర్ వారితో పాటు ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాండి బ్రదర్ ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఎంత లాంగ్లో అయితే లేదు ఇంత బ్రదర్ వీడియో మీకు నా వీడియో మీద ఎక్స్ప్రెషన్ ఇచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ